ఏం కథ సార్ వెరీ ఇంట్రెస్టింగ్ అంతేనా ఇంకేమన్నా మిస్ అయ్యారా అంతే ఆ రోజుతో మేకసూరి చాప్టర్ ముగిసిపోయింది ఒక నిమిషం సార్ ఏదో పుచ్చుకుంటుంది నిజంగానే గుచ్చుకుంటుంది సార్ అయినా మీరు మర్చిపోయారేమో మీరు జర్నలిస్ట్ కాదు పోలీస్ అని అంతా బాగానే ఉంది కానీ నాకు అర్థం కానీ ఒక డౌట్ పోలీస్ ఎన్కౌంటర్లో మేకసూరిని చంపినప్పుడు మీతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు సర్ప్రైజ్ అవ్వకండి వీరభద్రం అసలు మిస్ అయిన వీరభద్రం అక్కడికి ఎలా వచ్చాడు అసలు ఏ రికార్డులో ఉంది క్వశ్చన్స్ నేను అడుగుతాను సార్ మీరు ఆన్సర్స్ ఇస్తే చాలు సో ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేక మన పోలీస్ భాషలో ఇంట్రాగేషన్కి వస్తారా అసలు వీరభద్రం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మేకసూరి కదా ఇక్కడ మనకు ముఖ్యమైన మ్యాటర్ మనందరం ఒకే డిపార్ట్మెంట్ కదా మెయిన్ మేకసూరి చాప్టర్ ముగిసిందా లేదా అదే కదా మనకు ముఖ్యం అక్కడికే వస్తున్నాను సార్ మీరెప్పుడో ఎన్కౌంటర్ చేశామని చెప్పిన రికార్డ్స్లోని ఆ మేకసూరిని రేపు నేను ఎన్కౌంటర్ చేయడానికి వెళ్తున్నాను వాడు ఎక్కడున్నాడో కూడా తెలిసింది So fucking one last time. Information is there. Interrogation cost there. Bottle kuda sagamain sir. Modalu pedadama. సూర్య రాణి సీతారాములే కదా కాంక్ష కాదురా కానీ వీళ్ళ జంట మీద వాలే మనసు ఒకటి అయినా మరక పడితి పైన మగని మదిని కోసేది అనుమానాలే పదుల తలలు రాని పురుష తలము రాని ఇప్పుడి కథలు రావణుడు అప్పల నాయుడే శేషగిరిగా వెంట నడిచెలా భయపడకుండా భగ భగ భక్కుల బుగలుగా నొప్పులిడిచ నిప్పుల సెగ ధగ ధగ దిక్కుల ఎముకలు భక్కున పగిలేడి పగ దిగ దిగ మై రావణుడా వీరభద్ర పట పట పండ్లము కొరికిడ పొగరన కని కాకి ముద్ర పసిగిన కన పసిగిన తన కసిగిన కని కాళ రుద్ర గణగణ యుద్ధాన భద్ర చని తొడిగెను గాఢ నిద్ర అలా కనిపించకుండా పోయిన వీరభద్రం గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తన గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు బట్ మేకసూరి గురించి ఒక విషయం తెలిసింది మేకసూరి ఒక్కడే కాదు వాడి వెనక పెద్ద తాళమేముంది
సక్రమంగా ఉంది సార్. విడిచిపెట్టండి సార్, నా బిడ్డకు బాగాలేదు. ఆసుపత్రికి పోతా ఉంటే మీ వాళ్ళు పర్లేదులే, మా వాళ్ళే కదా తీసుకొచ్చింది, వదిలేస్తారులే. ఒకతేనా, ఇంకెవరో దొరకలేదా సార్? ఇది ఒకటే దొరికింది సార్. ఇవేమీ వద్దయ్యా, నన్ను విడిచిపెడితే నా పాపను ఆసుపత్రికి తీసుకుపోతారు. చూడండి అయ్యా, పెట్టెట్ట ఏడుస్తుందో. సార్, కాసేపు పాపను తీసుకెళ్ళి పాలు తాగించి ఇంకేమైనా తింటుందేమో చూడండి. వెళ్ళు. అలాగే సార్. నీ బిడ్డకేం కాకుండా ఉండాలంటే నాకేం కావాలో నీకు తెలుసు. చూస్తుంటే నీకు కూడా ఎక్కువ టైం లేనట్టుంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు స్కెచ్ వేయడం, దాన్ని అమలు చేయడం కూడా జరిగింది. అది మా గురించి కాదన్నప్పుడు ఇంకెవరి గురించో అయి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఏం జరిగింది? ఇది కూడా ఇచ్చేత బతకడానికి నా దగ్గర ఇంకేం లేదు. నా పెండ్లం మీద ఒట్టేసి చెప్తుండ, తాతల నుంచి ఉండ ఆస్తి కష్టార్జితం, బతకడానికి తప్ప ఇంకేం లేదు. నీకు బతకాలని ఆశ ఉందా? అయితే దాని మీద కూడా సంతకం పెట్టు. నిజంగా వదిలేస్తారు కదా? చెప్తున్నాం కదా, మేము వదిలేస్తాం. పేది లేదు, చెప్పాంగా మేము వదిలేస్తామని. కానీ సూరి వదిలేస్తాడో లేదో మాకు తెలియదు. అయ్య గారు, మీరు ఎప్పుడు పైననే, మేమెప్పుడు కిందనే. అన్నా, పని అయిపోయినట్టేనా? పాపం అయ్య గారు పొద్దున ఎప్పుడు తిన్నారో ఏందో. అక్క, తినటానికి ఏమైనా ఉందా? ఏళ్ళకే పల్లెల్లోకైనా పక్కలోకైనా రంజుకోవడానికి ఏదో ఒకటి ఉండాలిగా. వదరా సూరి, సూరి సూరి, వదరా వదరా సూరి, సూరి సూరి సూరి, నన్ను వదిలేస్తాను, నా ఆస్తి మొత్తం తీసుకుంటారుగా. తినో తినో. అయ్యా అయ్యా, అందులో ఏం కలపలేదయ్యా, అవి పెట్టు కోసం తెచ్చినవి. అయితే గోపాలరావుది సూసైడ్ కాదనమాట.
అసలు మేకసూరికి దళానికి సంబంధం ఏంటి? భూస్వాముల కోసం పోరాడితే మీ ప్రశ్నకు అర్థం ఉంది, కానీ బలహీన వర్గాల కోసం పోరాడుతున్నప్పుడు మాకు వాళ్ళకి సంబంధం ఏముంటుంది సార్? ఒక 1 ఇయర్ అయిందా మీ హస్బెండ్ కుంబింగ్లో చనిపోయి? ఎందుకమ్మా ఇవన్నీ ఇంత కష్టం? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ పోరాటం? ఈ పోరాటం వల్ల ఏమైనా వచ్చిందా మీకు? అవన్నీ నాకెందుకులే, కానీ ఏం ప్లాన్ చేశారో చెప్పు. అట్లాంటిది ఏం లేదు. మీరు ఇడిచి పెడితే నా బిడ్డను ఆసుపత్రిలో చూపించి మళ్ళీ వస్తా. వదిలేస్తే మళ్ళీ రావడానికి నువ్వు ఆవు కాదు, వదిలేయడానికి నేను పులి కాదు. కానీ ఒక్క విషయం, నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తే ఇంకొక్క ప్రశ్న కూడా అడగకుండా నేనే కానిస్టేబుల్ని ఇచ్చి నీ బిడ్డని ఆసుపత్రికి పంపిస్తాను. సరే వస్తా, రేపు చెప్దులే. అయ్యా నీ దగ్గర చాలా టైం ఉందేమో, కానీ నా దగ్గర అంత టైం లేదక్క. ఇంటికి పోవాలి. మేకసూర్ని దివాకర్ని మీరు అరెస్ట్ చేసినారని తెలుసు. దివాకర్ని మేము ఎట్నైనా తీసుకుపోతారా? ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు? నీ కూతురు అక్కర్లేదా? అయ్యో మీరే కసారి తర్వాత ప్లాన్ అడిగారు. దివాకర్ ఎక్కడ ఉన్నాడో తెలుసు కదా, నా కస్టడీలో ఉండగానే విడిపించుకుంటారా? రై స్వామి సార్ వీళ్ళిద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికే తీసుకురా. అలాగే సార్. హీరోలు అనుకుంటారా? పోలీసు వాడిని చంపేస్తారా? అడ్డమొత్త నిన్నైనా వేసేస్తారా? నీదొక ప్రేమ, దానికి మళ్ళీ అన్నల సపోర్ట్. పెళ్ళాన్ని పీక గురికి చంపినోడికి నీకు ప్రతీకారమా? ఆ అన్నలకైనా సిగ్గుండాలి. నీలాంటి సపోర్ట్ చేసినందుకు నన్నేమైనా అనండి సార్. అన్నలనేమనద్దు. నేను పేక్ కొరకడం నువ్వు చూసావా? అసలేం జరిగిందో నువ్వు చూసావా? నిన్నొచ్చినోడివి నీకేం తెలుసు సార్. మొన్నేం జరిగిందో నేను చెప్పేది విన్నమావా? నాకు ఇట్లా అంటే ఇష్టం లేదయ్య గారు. ఈ సంగతి కనుక సూరికి తెలితే చంపేస్తాడేమో భయంగా ఉంది. సూరి చంపేస్తాడని భయపడుతుండవు, కానీ సూరి చచ్చిపోతాడన్న భయం లేదా నీకు? రాణే తప్పదు. అప్పలనాడు కాదు మావా, గోపాలరావు కృష్ణారావు ఇద్దరు మావా. దొంగ నా కొడక మావా. మావా ఏమిటి మావా? మావా ఏంటి చూపు? నన్నే కొడతావా లాంచెదర్ అప్పలనాయుడు. బయటికి లాకరా నా కొడుకుని. లేపు నా కొడుకుని. అనీరా
సూరిగాడు రాణిని సావనూకాడట్రా. ఆడికి తేగ గురికి చంపటం అలవాటేగా. సూరిగాడు మాట వినకుండా దాని సావ అదే కొని తెచ్చుకుంది. అయినా బ్యాక్కి పెళ్ళడానికి తేడా తెలియదు యదోనాయలకి. నీకు అన్యాయం జరిగిన మాట నిజమే, ఒప్పుకుంటాను. కానీ నేరం చేస్తే చట్టం ముందు ఖైదీ అయినా పోలీస్ అయినా ఎవరైనా ఒక్కటే. నీకు అన్యాయం జరిగింది కదా అని ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావురా? ఒక్కొక్కడి తాట తీస్తా. ఈ విషయంలో అడ్డం వస్తే ఎవరినైనా చంపేస్తా. చంపరా, నీ మొగుడొస్తున్నాడు. వీరభద్రం ఆగు. ఏ స్పందించిన కొడుకుల్ని వదలు. వీరభద్రం మనం డ్యూటీ మాత్రమే చేయాలి. వీళ్ళని శిక్షించడానికి చట్టం అంటూ ఒకటి ఉంది. చట్టం లేదు మొట్ట లేదు చంపు దిగుతా కొడుకు. వీరభద్రం మనం డ్యూటీ మాత్రమే చేయాలి, చట్టాన్ని గౌరవించాలి. ఆగు, నా మాట విని ఆగు. నేను చెప్పేది విను వీరభద్రం. నువ్వు కూడా నాకు అడ్డొస్తుండవా రఘురామ్? నీలాంటి చేతకాని వాడి వల్లే డిపార్ట్మెంట్ ఎట్ట ఏడ్చింది. ఈ చేతకాని వాడే నిన్ను వెతికి కాపాడింది. అన్నదే కరెక్ట్. చట్టం న్యాయం ఏం జరిగేలా లేవు ఇక్కడ. గన్ను పౌచ్లో ఉంటే కాదు, చేతిలో ఉంటేనే పని జరుగుతుంది. చూద్దాం ఎక్కడికి పారిపోతారు. ప్రభుత్వం ఆదేశించిన జారీ ప్రకారం ఏమనగా, మేకసూరి గ్యాంగ్ తప్పించుకున్నందున సింగరాయకొండలో కర్ఫ్యూ విధించడమైనది. బయట ఎవరైనా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. కాబట్టి గ్రామంలో ఎవరు బయటకు రావద్దని పోలీసు వారి విజ్ఞప్తి. స్టేషన్ మీద బాంబేసి పారిపోతే ఊరుకునే రకం అనుకున్నారా? పోలీసు వాడు దమ్మెట్టు చూపిద్దాం, ఎవరిని వదలొద్దు. Yes, sir.
సార్, ఇన్ఫార్మర్ దొరికాడు సార్. నాకేం తెలియదు సార్. మేకసూరి గారు ఏడున్నాడో చెప్తారా లేదా? చెప్తాం సార్. నాకు తెలియాలి. మన వాళ్ళలో కొంతమంది పోలీసుల్లో కలిసిపోవాలా? మనం వాళ్ళ మధ్య ఉండి దెబ్బ కొట్టాలా? సచ్చారియాలు నా చేతిలో. సూరి, ఎక్కడికి పరిగెడుతున్నావు? వాళ్ళని వదిలేదే లేదు.
ఈరోజు నా చేతిలో చచ్చారు నా కొడుకులు. ఎవరిని నువ్వు చంపేది? పోలీసు వాళ్ళనా? ఉద్యమానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఉద్యమం అంటే పోరాటం, ప్రతీకారం కాదు. ఇక్కడ వ్యక్తిగత కక్షలకు తావులేదు సూరి. నీకు అన్యాయం చేసింది ఆ ముగ్గురు. వాళ్లలో ఇప్పుడు ఇద్దరు లేరు, ఇక మిగిలింది కృష్ణారావు. ఆ విషయంలో నీకు మేము సహాయం చేస్తాం. అంతవరకే మాటిచ్చాం సూరి, అది నువ్వు అర్థం చేసుకో. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు, నిన్ను రక్షించడం మా బాధ్యత. నీ గురించి వాళ్ళని చంపేది లేదు, అలాగని నిన్ను చావనివ్వం. క్షమాభిక్ష పెట్టడం ఏంది? క్రిమినల్ నా కొడుకు. వాడు ఖచ్చితంగా కృష్ణారావుని ఈసడికి వస్తాడు. వచ్చాడో చచ్చాడే. పద, ఆ కృష్ణారావు గారిని కలుద్దాం. ఏ కృష్ణారావు, పోలీసులం. మమ్మల్ని చంపడానికి వాడు ఆలోచించలేదంటే ఏ క్షణంలోనైనా నిన్ను వేసేయడానికి వాడు రావచ్చు. జాగ్రత్త. వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. సార్, కృష్ణారావు చంపడానికి మ్యాక్సూర్ వస్తున్నాడంట. ఏమైంది? వాడు వస్తున్నాడంట. పద, తప్పించుకున్నాడు నా కొడుకు. ముందు ఈ పోలీసు నా కొడుకు లేచిన కాలి. వాళ్ళని గెలకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జోలికి అసలు వెళ్ళకూడదు. ఏదో ఒకటి చేయాలి. కాపాడినందుకు ఏం కావాలనో అడగండి. వాడు మాకు దొరికేంతవరకు నువ్వు బతికుండు చాలు. నువ్వు చస్తే ఏంది, బతికితే ఏంది? ఆ మేకసూరిగాని ఏసేటివే మాకు కావాలి.
ఏదో నీ కోసమే కాపాడినామనుకుంటున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లో మేకసూరిగాడు నిన్ను చంపడానికి వస్తాడు? అట్టొచ్చినాడంటే ఆడు చచ్చినట్టే. అడవిలోకి పోయి సింహాన్ని చంపడం కష్టం. అదే సింహం పొగంలోకి వస్తే భయపడకు, నిన్ను చంపేలోపే ఆడిని చంపేస్తా. ఆ మేకగాడు నా చేతుల్లో చస్తాడు. నేను సింహం వాడు మేక అనుకున్నాను, కానీ నన్నే వీళ్ళెరేసినారు. నేనిప్పుడు మేక, వాడు సింహం. మందైపోయింది, పోయి దగ్గరండ్రా. కరెంటు తెంగింది చూడండి రా. కరెంట్ ఎదురా ఎడ సచ్చారు, ఎడరా ఎడ సచ్చారు. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. చంపాలనుకున్న వాడు ఎలాగైనా వస్తాడు. అక్కడ అంతమంది పోలీసులు ఉన్నారు, వస్తే కాల్చి పారదీస్తా. కానీ వాడు మేక సూర్యని మర్చిపోకు. ఆ మేకను పులిని చెయ్యొద్దు. అయితే గీతే వాడిని మనం చంపాలి. వాడు మాత్రం చచ్చేది ఖచ్చితంగా నా చేతుల్లోనే. రెస్పాండింగ్ తిప్పు బండి. పోలీస్ క్రిమినల్ని చంపడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఒక పోలీస్కి ఒక క్రిమినల్ క్షమాపేక్ష పెట్టడం, మనిషిగా ఓడిపోయినా పర్లేదు, ఒక పోలీస్గా మాత్రం ఓడిపోకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? కన్నంలో ఉన్న ఎలకని బయటికి ఎట్టా లాగాల అని ఆలోచిస్తుండా. ఏం ఆటాడినవరా మేక? ఆట ఇంకా అయిపోలేదు. అప్పలనాయుడు లేకడా సార్? అట్ట ముందుకు పోయి కుడిపక్క తిరగాలి సార్. సార్ ఆడకపోయి ఏం చేస్తారు? ఆడెవరు లేరుగా. ఎవరు లేకపోవడం ఏంటి? ఆ ఇంట్లో ఎవడైనా ఉండుంటే వాడిని ఏడే బొంద పెట్టేవాళ్ళు సార్. ఆడు తాడు బొంగరం లేని మొండిమల్ నా కొడుకు సార్. ఆడి బామర్దులు వచ్చి ఊడి శవాన్ని వాళ్ళు ఊరి శ్మశానానికి తీసిపోయినారు సార్. వాళ్ళ బామర్ది ఊరేదో తెలుసా? ఈరావారి పాలెం సార్. సర్లేపో. ఏంది ఇదే? వీరావారి పాలెం. పదండి ఊరికి పోదాం.
సూర్యుని చంపితే డబ్బు ఇస్తావుగా, ఎంత ఇస్తావు? ఎంత ఇస్తావు? నువ్వు అడిగిన అంత ఇస్తాను. అట్టయితే ఊరికి పద. మొదలైందో ఆడకే వచ్చింది. ఇంకేమాలా సిద్ధుడో, పదా రాణి సభ్యుల నేసేద్దాం. ఇప్పటిదాకా మీరు నాకు చేసిన దానికి ఏం చేసినా రుణం తీర్చుకోలేనన్నా. ఇక చాలన్నా, దీనికి ముగింపు నేనే చెప్తా. ఆగుసూరి, నువ్వు ఒకవేళ చంపలేకపోతే నీ పనిని మేం పూర్తి చేస్తాం. వాళ్ళు 100 మంది వస్తారేమో. సరే, మేకసూరి ఒకడే వస్తున్నాడంట. నీకో చిన్న కథ చెప్పాలా? ఒక అడవి ఉంది, అడవిలో సింహం. ఓ, మీరు వచ్చారా? రండి, మీతో కూడా మాట్లాడాలి. ఏం చెబుతున్నాను? అడవి సింహం. సింహం శివంగి మీద మనసు పడాలి కానీ మేకపిల్ల మీద కాదు. దానికి తోడు 2 పులులు. ఈ చట్టాల వల్ల న్యాయం జరిగితే నా మాదిరిగా ఈ పగలు ప్రతీకారాలు అవసరం ఉండవు. సంతోషంగా ఉన్న మా జీవితాల్లో కచీడి నాశనం చేశాడు. ఆ గోపాలరావు కృష్ణారావుని చంపింది నేనే, మీ ముందే కాదు అందరి ముందు ఒప్పుకుంటాను. నాకు ఈయన్ని కూడా చంపాలను. నేను కత్తి తీసుకొస్తే మీరు గన్ను తీసుకొచ్చారు, అదే నేను గన్ను తీసుకొస్తే పద్దటి నుంచి పేపర్ కూడా చదవ. ఇట్టాంటి పిరికి నా కొడుకుల వల్లే ఆ నా కొడుకులు అట్ట రెచ్చిపోతున్నారు. కూతుర్ని మారమంగం చేస్తే ఈడ్స్ అవటం ఏంది? నరికి సంపక. మరి మేకసూరి చేసింది ఏంటంటావు? ఆలోచిస్తే ఆడు మన ఇద్దరిని కూడా ఏసి పరదీ ఉండాలి. న్యాయం జరిగినప్పుడు చట్టం మన చేతిలో ఉంటే ఏంది, ఓడి చేతిలో ఉంటే ఏంది? న్యాయం జరిగింది లేదా ఇంపార్టెంట్, కానీ మనమేం చేస్తున్నాం? రేపు న్యాయాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి చట్టం వాడి చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉంది. వాడిని ఉంచాలా వేసేయాలనేది మనకన్నా పెద్ద చట్టం, అంటే మన పై ఆఫీసర్స్ డిసైడ్ చేయాలి. మన చేతుల్లో ఏం లేదు. ఇంతకీ మనం గెలిచినట్ట ఊడిపోయినట్ట. అదేంటి? అప్పలనాయని కాపాడలేకపోయినాం. అసలు శిక్ష పడాల్సింది అప్పలనాయుడు, గోపాలరావు, కృష్ణారావులకే కావచ్చు. మేకసూరి చట్టాన్ని గౌరవించట్లేదనే కదా మనం అలా చేయాల్సి వచ్చింది.
మేకసూరి స్థానంలో మనం ఉండి ఆలోచిస్తే ఈ స్టేషన్ కూడా లేపార్థింగ్ ఉండేవాళ్ళం. వాడి దృష్టిలో వాడు చేసిన న్యాయం కావచ్చు, కానీ మన దృష్టిలో రేపు మనం చేయబోయేదే చట్టం. నీ చట్టం న్యాయం రెండూ మడిచే పేపర్లు పెట్టి అటక మీద పెట్టు. చంపలేదన్నమాట, మీరు చెప్పిన వీరభద్రం కూడా చంపలేదన్నమాట. వాడు నా మాటే కాదు, వాడి మాట కూడా వినడు. వస్తున్నాను. వాడు మీ మాట, ఆఖరికి వాడి మాట కూడా విండాం. కానీ డ్యూటీ పేరుకు వస్తే నేను ఐజీ మాట, ఆ పైన హోమ్ మాట కూడా విన్నాం. చెప్పాగా, డైరెక్ట్ ఎన్కౌంటరే. సీ యూ సూన్. బై ది వే, మీకు చేత కాక వదిలేసిన మేక ఇప్పుడు నాకు దొరికింది, అక్కడికే వెళ్తున్నాను. Okay, I'm okay. You go back. Back up immediately. Two officers down. Yeah, I'm okay. Just go, go, go. You catch him. ఇక్కడ ఏదో రాసింది సార్. డిపార్ట్మెంట్లో ఉండి మేకల్ని పట్టుకుంటావు కానీ పక్క గదిలో తోడేలుంది, తీసుకుపో. మనం తర్వాత కలుద్దాం. యువతి హత్య, పరారీలో హంతకుడు. సార్, పేపర్లో ఉన్నాడు వీడు ఒక్కడే సార్. డ్రాప్ ఇట్. ఆ ఫోరెన్సిక్ కొడుకు ఫోన్ చేయండి. We'll be right back.
చట్టం న్యాయం రెండు మడిచే పేపర్లు పెట్టి అటక మీద పెట్టు. చిన్నది ఎదలో తీపి రేపుతున్నది పాలవన్నెలున్నది పిల్ల పరువాలు నీ కన్నది తేనె కళ్ళ చిన్నది ఎదలో తీపి రేపుతున్నది పాలవన్నెలున్నది పిల్ల పరువాలు నీ కన్నది. ఏం సూరి, అంతా అయిపోయిందా? నీ పగ చల్లారిందా? నా పగ చల్లారిపోయినా సార్, ఇక మీదే మిగిలిండది. నన్ను చంపడం. నేను అదే ఆలోచిస్తున్నాను సూరి. పొద్దున్నే వచ్చిన కథ చెప్పావు కదా, అడవి, అందులో సింహం, ఇంకో అడవి కూడా ఉంది. అందులో కూడా ఓ మేక బలైపోయింది, కానీ తోడేళ్ళు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నాయి. చట్టం సంగతి నేను చూసుకుంటాను. న్యాయం చేయడానికి నువ్వు సిద్ధమా? అడవి పేరేంది సార్? రా కూర్చో. చెప్పు. అదే సార్, యాదగిరి. ఏ యాదగిరి? అదే సార్, మీకు తెలుసని చెప్పాడు, సిఎస్పురంలో ఉంటాడు. గుర్తొచ్చాడు గుర్తొచ్చాడు. చెప్పు. మిమ్మల్ని కానీ కలిసామంటే పని అయిపోద్దని చెప్పారు సార్. ఏం లేదు సార్, ఒక రేప్ అండ్ మర్డర్ కేసు ఉంది. వాడో ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని రామతీర్థం కొండ వైపు తీసుకెళ్తూ దారి మధ్యలో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు సార్. ఇవన్నీ మామూలే, డబ్బులుంటే ఏవైనా అయిపోతాయి. ఏ కేసు నుంచి అయినా బయటకు తీసుకురావచ్చు. అందుకే సార్ నిజం దాయకుండా మీ దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పేశా. ఇంతకీ ఎక్కడున్నాడు? సరెండర్ అయిపోయా? అవలేదు సార్, బయట కూర్చోబెట్టా. మిమ్మల్ని కలిసిన తర్వాత మీతో మాట్లాడి మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎప్పుడు జరిగింది రేప్? 4 రోజులైంది సార్. వాడు ఏమైనా దొరికిందా? నిన్న రాత్రే దొరికింది సార్, అందుకే మీ దగ్గర తీసుకొచ్చిన. అవునా, సరే అయితే లోపల రమ్మా. సరే సార్. సూరి, సార్ మా అన్నీడే. వీడేందయ్యా, నన్నే రేప్ చేసేటట్టున్నాడు? చూడటానికి అట్టుంటాడు కానీ మనిషి మెతకే సార్, ఏదో తాగిన మత్తులో అలా చేశాడు సార్. అవునా, సరే అయితే ఆ కేసు ఫైల్ చేసే ముందు ఆ ఏరియాలో ఎస్ఐ మనకు తెలిసినవాడే,
నేను కాల్ చేసి చెప్తాను. అలాగే సార్. నార్మల్గా ఫార్మాలిటీస్ అయి ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, కేసు నుంచి బయట తీసుకొద్దాంలే. సార్ సార్, దాంతోపాటు ఇంకో కేసు కూడా ఉంది సార్, మర్డర్ కేసు సార్. రేప్ అండ్ మర్డర్ అదే కదా? అది కాకుండా ఇంకో మర్డర్ కేసు ఉంది సార్. ఓహో, ఇంకో మర్డర్ కేసా? అదెవరు చేశారు? అది కూడా వీడే సార్. ఒకసారి మీతో ముందే మాట్లాడేద్దామని చెప్తుండా. అదేంటయ్యా, చూడ్డానికి మెతకన్నావు? చేసిందే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చేయబోతున్నాడు సార్. చేయబోతున్నాడా? యాంటిసిపేటర్ బిల్లాగా ముందు నాకే చెప్తున్నారా ఏంటి? సరే, ఇంతకీ ఎవరిని చంపబోతున్నాడు? అది వాడే చెప్తాడు సార్. సారీ. ఇంకేం ఆలోచిస్తున్నావు? కాల్చు సూరి. నాకెందుకో గన్ను కన్నా కత్తే సుతారంగా ఉంటుంది. నేనొచ్చే చాలాసేపు అవుతుంది. నిన్ను చంపాలనుకుంటే ఇంత టైం వృధా చేయను. అయినా నిన్ను చంపే ఉద్దేశం కూడా నా కోసం చాలా ఎత్తుకుతున్నావంట. హోహో, పట్టుకోలేకపోయినవే. నీ కష్టం చూసి నేనే వచ్చినా. నువ్వు మంచోడివి, నీ చేతిలో జత్తే నేను ఈరుణ్ణి, కానీ అది ఎడగాదు. నన్ను పట్టుకోవడానికి దారి నేనే చూపెడదామనుకుంటున్నా. నా చేతిలో సావబోతున్నాడు, అర్థమైందనే అనుకుంటుండా. ఇదంతా రాణి కోసమే అంటే నేను నమ్మాలా? నువ్వు పోలీసోడివి, ఏది సూత్తేగాని నమ్ము. వీళ్ళు మనిషి ముసుగులో ఉన్న రాక్షసులు. ఒకడు ఒడి 12 ఏళ్ల మేనగోడల్ని రేప్ చేసినాడు, ఇంకొకడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్తే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసిండు, ఇంకో నా కొడుకు ఆడి పెండ్ల నాడే చంపి
తగలబెట్టాడు. ఇన్నేస్ పెద్ద తప్పులు చేసిన ఏళ్ళు సెచ్చన్లు బెయిళ్ళు అని పిచ్చిపు కారణాలు చెప్పి బయట ఇచ్చలేడిగా తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి న్యాయ వ్యవస్థ అంటూ ఒకటి ఉంది. అయినా వీరభద్రం, రఘురామ్ వాళ్ళలా నేను నీకు సపోర్ట్ చేస్తా అనుకుంటున్నావా? నెవర్. ఎవడైనా సరే ఆ చట్టానికి తలంచాల్సిందే. చట్టం రాతల్లో మాటల్లో బాగానే ఉంటుంది. చట్టం కొన్నేళ్లుగా ఈ మాట వింటానే ఉండాలి. Your permission, sir. No problem. Chepo. Sir, mana department lone vaadiki informers unnaru sir. Ledante anta dhairyanga manake challenge cheyadu vaadu. Na anchana right ee paadike vallani champadaniki full ga plan chestuntadu. Ade jarigithe adi vaadika balam mana chethakantana avutundi sir. And I don't want to let that happen sir. Do it Arjun. Neeku naa full support untundi. Go ahead. Thank you sir. సూరి ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఆ బాబు రండి సార్, రాంగ్ రూట్ వచ్చింది కాక మళ్ళీ నా మీద దబాయిస్తుంది. ఆడపిల్లల మీద వరుస అత్యాచారాలు జరుగుతున్నా ఈ పోలీసులు ఏం చేయలేకపోతున్నారు? ఏంటి సార్ మీ నిర్లక్ష్యం? చెప్పండి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడపిల్లల్ని హరాస్ చేస్తున్నారని ముగ్గురిని అరెస్ట్ చేశాం. వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తాం, త్వరలో కోర్టులో ప్రవేశపెడతాం. థ్యాంక్ యూ సార్. ఎలా తప్పించుకుంటారండి సార్? వెల్ ప్లేడ్ అర్జున్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. బట్ అర్జున్, రిమెంబర్ సో బాల్ మన కోర్టులో ఉందనుకున్నంతసేపు పట్టట్లేదు వాడి కోర్టులో ఉందని తెలియడానికి. నాకెందుకో సూర్య విషయంలో ఎక్కడొక చోట మనకు తెలియకుండా మనమే పొరపాటు చేస్తున్నాం అనిపిస్తుంది. ఈసారి అది రిపీట్ అవ్వకూడదు. ఐ వోంట్ లెట్ దట్ హ్యాపెన్ సార్. టేక్ కేర్. జైన్ సార్. మార్నింగ్ సార్. సార్ హలో. శిక్షించడం నా పని నీ పని కాదు సూరి. దానికి చట్టం న్యాయం అంటూ ఒకటి ఉంది. అయినా వాళ్ళని చంపడానికి నువ్వాడువే. అవునుగానే మా ముగ్గురిని ఆడనో సీక్రెట్ గా దాచిపెట్టినావంట. ఇంటికొచ్చి మరీ ఛాలెంజ్ చేసావుగా, ఎల్లెత్తుకోపో. నిజానికే నీ తెలివితేటలకు మెచ్చుకోవాల్సిందే. ఇదే తెలివి కాదు, అతి తెలివి. ముగ్గురి నేరస్తుల పేర్లు చెప్పి వీళ్ళ మీద బయట తిరుగుతున్నారని చెప్పంగానే ముగ్గురిని లోపటేసినావు. కానీ వాళ్ళ నేర చరిత్ర తెలుసుకున్నావా? ఆ ముగ్గురులో ఒకడు నా మనిషి ఉంటా.
ఏం పిక్తున్నారా? ఫోన్ గుర్తులో పెట్టుకున్నా? ఎక్కడ వెళ్ళు, ఎక్కడ? ఇంకో ఎక్కడ సార్? టాయిలెట్ లో ఉన్నారు సార్. సార్, ఇన్వెస్టిగేషన్ చేశాం కానీ రఘురామ్తో మేకసూరికి సంబంధం ఉన్నట్టు ఎక్కడా క్లూ దొరకలేదు. బట్ మన టీం ఇంకా రఘురామ్ని ఫాలో చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఏ క్లూ దొరకలేదు సార్. మనల్ని కాన్స్టెంట్గా రఘురామ్ని ఫాలో చేయమని చెప్పండి. ఓకే సార్. ఆ సూరి, I have a gut that manaki clue vaalla degar nunchi vastundani. We will look into it sir. Thank you sir. ఇలా కాస్త మంచి చీర కట్టిందా లేకపోతే అయ్యే పాత చీర? బై ద వే, షీ ఇస్ మై ఫ్రెండ్ స్వాతి. స్వాతి, నమస్తే అంకుల్. అమ్మా, నమస్తే ఆంటీ. హాయ్ అంకుల్. హే కమ్, యూర్ ఆల్ మిస్సింగ్ ద ఫన్. కమ్ కమ్, రండి త్వరగా. సూరే, మన పాప స్నేహితుల్లో ఈ స్వాతి నేను ఎప్పుడు చూడలా. ఓ కన్నే సొంచు. దేని గురించి వెతుకుతున్నారు? మేకసూరి మర్డర్ ఫైల్స్. మర్డర్ చేసిన ప్రతి ఒక్క క్రిమినల్ ఏదో ఒక లూప్ హోల్ వదులుతాడు. అలాగే మేకసూరి కూడా ఏదో ఒకటి వదులుంటాడనే ఒక చిన్న ఆశ. అర్జున్ సూరిని ఎన్కౌంటర్ చేయకుండా వదిలేయడానికి 2 రోజుల ముందు రామలక్క మిస్ అయింది. తనకు ఒక కూతురున్నట్టుంది. ఆ కోణంలో ఆలోచించు, ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఏమా స్వాతి, ఏడుంటున్నారు మీరు? మేమా అంకుల్, వరంగల్లో ఉంటున్నాం. మీ నాయన ఏం చేస్తుంటాడమ్మా? బిజినెస్ చేస్తారు అంకుల్. బిజినెస్ అంటే? హోల్సేల్ రెడీమేడ్ గార్మెంట్స్. ఓ అట్నా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నేను, అన్నయ్య, అమ్మ, నాన్న. ఓ, మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు?
అన్నయ్య యుఎస్లో ఉన్నాడు అంకుల్. సరే, ఏడెవరితో ఉంటున్నావు అమ్మా? మా పిన్నితో ఉంటున్నా. మీ పిన్నికి పెళ్ళైనదా? అదే, మీ బాబాయ్ ఏం చేస్తుంటాడా అని. గచ్చిబౌలిలో రెస్టారెంట్ ఉంది. దివాకరా, తింటాం అయ్యాక లిస్ట్ ఇస్తా, సర్కులు తెప్పించు. అట్నే అక్క. ఇంకెన్నేళ్ళు సూరి ఇవన్నీ ఆపలేమా? వీటన్నిటికీ పరిస్థితులు కారణం కావచ్చు, కానీ ఏది సంతోషంగా జరుపుకోలేకపోతున్నాం, ఎవరిని నమ్మలేకపోతున్నాం, స్వేచ్ఛగా బతకలేకపోతున్నాం, కంటి నిండా నిద్రపోలేకపోతున్నాం. మనం ఎలాగో ఇందులోనే కూరుకుపోయినాం. మన బిడ్డలకి ఇదంతా అవసరమా సూరి? అయితే ఏం చేయమంటావు? బయటికి వెళ్తే తిరిగి వస్తావా రావో తెలియదు. నా గురించి తెలియదా? పొద్దున్నే 9 పోయి సందకాడ 6 పనిచేసి మార్కెట్లో కూరగాయలు కొనేటప్పుడు ఎవడైనా ఒక ఆడపిల్లతో తప్పుడుతనంగా మసులుకుంటే కళ్ళు చెవులు మూసుకొని సేతగానే వాళ్ళ ప్రశాంతంగా ఇంటికొచ్చి కూడు తినాలంటే నన్ను చేసుకోకుండా ఉండాల్సిందే. దొరికాడు పద. ఒక బక్రే లొకేషన్ ట్రేస్ కనే బోలో. అలాగే సార్. సూరి, తిందామా? సూరి, శేషగిరి దొరికిపోయినాడు, మనం ఇనించి పోవాలా? ఆ అర్జున్ ఏ టైంలో నేను ఇక్కడికి రావచ్చు? భోజనానికి అలైంది. రాములమ్మ. సూరి, ఇంకో పళ్ళెం పెట్టు. మాతో పాటు తిందరుగానే ఏం చూస్తున్నావు? సారు కూడా వడ్డించా. తినండి సార్, తిన్నాకైనా కౌంటర్ చేద్దురు కానీ.
నిన్ను ఎన్కౌంటర్ చేసే ఉద్దేశం లేదు సూరి. వస్తుంటే ఈశ్వర్ కుటుంబాన్ని కలిశాను, గుర్తుందనుకుంటా. రేప్ చేసినాడని రెండు ముక్కల కింద నరికిన. రేప్ చేయటం తప్పే కదా, కానీ రేపే జరుగుండకపోతే? సారు సూరి, ఆడదబద్ధం ఆడితే గోడ కట్టినట్టుంటుందంట. అలాంటి చాలా బలమైన గోడ కట్టింది దుర్గా ఆస్తి కోసం. కేసు కోర్టుకు వెళ్ళకముందే కనీసం సాక్ష్యాలు కూడా చూడకుండా నువ్వు అని. ఆల్ థ్యాంక్స్ టు యూ. తన కళ కూడా నిజమైంది, కానీ ఒక్కసారి నేను ఆలోచించావా తన భార్య బిడ్డకి ఏమవుతుందో? రోడ్డు మీద పడ్డారు. రఘు ఈశ్వరరావు కొడుకు తన తండ్రిని చంపావని పగతో రగిలిపోతున్నాడు. నేను నిన్ను చంపనక్కర్లేదు సూరి, వాడి తండ్రి రేప్ చేశాడని నువ్వు అని చంపావు. నువ్వు తప్పు చేశావని వాడు నేను చంపుతాడు, రేపు వాడిని ఇంకెవరు. కానీ నీకు తెలియంది ఏంటంటే ఒక 16 ఏళ్ళ హంతకుని తయారు చేశావు. నువ్వు రైటే సూరి, నీ వల్ల కొన్ని కుటుంబాలకి న్యాయమే జరిగింది, కానీ ఆ దారిలో కొన్ని జీవితాలు నాశనమయ్యాయి. నేను నిన్ను అరెస్ట్ చేయను, నువ్వు రైట్ అనుకుంటే, కానీ రాంగ్ అనుకుంటే మాత్రం నేను ఎక్కడుంటానో నీకు తెలుసు. థ్యాంక్స్ అమ్మా. ఒక 16 ఏళ్ళ హంతకుని తయారు చేశాను. సూరి, యాడికి? పోలీస్ స్టేషన్.
ఏ వేపు దిక్కునైనా నీ పాదాలు నడిపింది ఎలాంటి దారులైనా గతం నేర్పిన అనుభవాల ఏ జ్ఞాపకాలు ఉన్నా నిమిష నిమిషమే రూపంలోకి మనసు మారుతున్నా నువ్వే ఇలాగా ఎదురయ్యే ఆ పాత్రలు ఎన్నైనా నువ్వే ఇళ్ళలో జరుగుతున్న ప్రతి కథవు ఎంతైనా నువ్వేగా నీకు తెలిసిన నిజం నువ్వేగా నిన్ను తట్టిన భుజం నువ్వేగా నీకు దొరికిన వరం నువ్వేగా నిన్ను ముసిరిన భయం నువ్వేగా నిన్ను మలిచిన గురువు నువ్వేగా మిగిలిన తెరువు నీ వలనే ఈ ప్రతి దారుణం నువ్వే నీ స్థితులకు కారణం నీ లోపల ఎన్నున్నా నిజం కానీ కల్పనలో ఎంతెత్తు తేలుతున్నా తీరం తెలియని ప్రయాణం ఎందాక సాగుతున్నా అర్థం కానీ అయోమయం ఏ చోట ఆపుతున్నా నువ్వే ఇలాగా ఎదురయ్యే ఆ పాత్రలు ఎన్నైనా నువ్వే ఇళ్ళలో జరుగుతున్న ప్రతి కథవు ఎంతైనా నువ్వేగా నిన్ను వెతికే రహస్యం నువ్వేగా నిన్ను కలిసే ప్రపంచం నువ్వేగా నువ్వు నడిచిన దూరం నువ్వేగా మరి దొరికిన తీరం నువ్వేగా నిన్ను మరిచిన సమయం నువ్వేగా గెలిచిన విజయం నీ వలనే ఈ ప్రతి దారుణం నువ్వే నీ స్థితులకు కారణం మేక 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 సూరి మేక 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 సూరి మేక 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 సూరి ఓ మేక 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 సూరి మేక 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 సూరి మేక 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 సూరి ఓ నీతోని ప్రతి క్షణం నువ్వేగా నీలోని ప్రతి గుణం నువ్వేగా నిన్ను నడిపే ఇంధనం నువ్వేగా నిన్ను తెలిపే లక్షణం నువ్వే నీ సరదాలకు రూపం నువ్వే నీ కన్నీటి ప్రవాహం నువ్వే నీ ఆహ్లాదపు దీపం నువ్వే నీ సమస్యల రూపం మేక 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 సూరి మేక 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 సూరి మేక 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 సూరి ఓ నువ్వేగా నీతోని ప్రతి క్షణం నువ్వేగా నీలోని ప్రతి గుణం నువ్వేగా నిన్ను నడిపే ఇంధనం నువ్వేగా నిన్ను తెలిపే లక్షణం